హాయ్ ఫ్రెండ్స్, జర్దోసి రింగ్ని కంటిన్యూషన్లో ఏ విధంగా స్టిచ్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అయినప్పటికీ చాలామందికి అదే డౌట్. ఓల్డ్ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. ఇంకా కొంచెం అంటే ఇంకా కొంచెం ఈజీ పద్ధతిలో చూపించాలని నేను ఈ వీడియో చూపిస్తున్నాను. అయితే మనం జర్దోసి రింగ్తో పాటు మీకు కొంచెం ఈజీగా రావాలి అని అంటే జర్దోసి రింగ్కి బదులుగా మీరు బులియన్ రింగ్ని యూస్ చేయండి. ఎందుకంటే మనకి జర్దోసి రింగ్ ఈ రింగ్ తీసుకున్నాం అనుకోండి, చూడండి హోల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మనము ఐరన్ నీడిల్కి యూస్ చేసి స్టిచ్ చేయాలని అనుకున్నప్పుడు అది ఫుల్గా ఫిల్ అయిపోతుంది అన్నమాట, మనకి గ్యాప్ అనేది ఉండదు లోపల. సో మీకు కొంచెం కష్టం అవుతుంది. అదే బులియన్ రింగ్తో మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఈ హోల్ చూడండి కొంచెం పెద్దగా ఉంటుంది. మనం నీడిల్కి యూస్ చేసేటప్పుడు కొంచెం లోపల నీడిల్కి ఫ్రీనెస్ ఉండడం వల్ల మీరు ఈజీగా థ్రెడ్ అనేది తీయగలుగుతారు, ముందుకి ఫార్వర్డ్లో ముందుకు వెళ్ళగలుగుతారనమాట. సో ఫస్ట్ నేర్చుకునేవారు మీరు బులియన్ రింగ్తో ట్రై చేసి చూస్తే ఈజీగా వచ్చేస్తుంది. అయితే మీరు నేను థిన్ జరీ థ్రెడ్ యూస్ చేయండి బీడ్స్కి కానీ జర్దోజీకి కానీ అని చెప్తున్నాను, కానీ మీరు బిగినర్స్ ఫస్ట్ ట్రై చేసేటప్పుడు మాత్రం ఇది యూస్ చేయొద్దు. కాటన్ థ్రెడ్, నార్మల్ షూయింగ్ కాటన్ థ్రెడ్ యూస్ చేయండి. ఎందుకంటే థిన్ జరీ థ్రెడ్ చాలా థిన్గా ఉంటుంది, ఇది చూడండి కొంచెం థిక్గా ఉంటుంది. మీకు అది స్టిచ్ చేసేటప్పుడు నిడిల్తో నిడిల్కి పట్టుకోవాలన్నమాట. మీరు థిన్ జరీ థ్రెడ్ యూస్ చేస్తే చాలా కష్టమైపోతుంది. మీరు ఫస్ట్ కట్ చేయడంలోనే ఈ జర్దోసి స్టిచ్చింగ్ అనేది బేస్ అయి ఉంటుంది. మీరు ఎన్ని రింగ్స్ మీరు హోల్ చేసి కట్ చేయగలుగుతారో, రాని వారైతే వన్ రింగ్ తీసుకోండి, వన్ లైన్ తీసుకోండి. నేను ఇక్కడ ఫోర్ లైన్స్ తీసుకున్నాను కదా. మీకు ఎంత లెంత్ రింగ్ కావాలో ఒక్క రింగ్ని మెజర్ చేసుకుని ఆ రింగ్తో పాటు మిగతావి మీరు కట్ చేసుకోండి. మనం కట్ చేసే విధానం మీదే మనకి స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. వన్ షాట్లో ఈ విధంగా వన్ షాట్లో కట్ అయిపోవాలన్నమాట రింగ్ అనేది. మీరు చాలా షార్ప్ అంటే మీకు ఐరన్ మెటీరియల్కి యూజ్ చేసే సీజర్స్ ఉంటాయి, ఈ విధంగా వన్ షాట్లో కట్ చేసుకోవాలి. మనకి మధ్యలో రింగ్స్ అనేవి ఎక్స్ట్రా పార్ట్స్ ఉండకుండా, చూడండి ఇక్కడ ఆ విధంగా ఉండిపోయింది కదా రింగు, అక్కడ మనకి చివర్లో ఎక్స్ట్రా పార్ట్ ఉండడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు మనకి థ్రెడ్ అనేది అక్కడ స్ట్రక్ అయిపోయి మనకి ముందుకి ఫార్వర్డ్లో వెళ్ళలేము. సో మీరు ఫస్ట్ కట్ చేసుకునే విధానంలోనే మీకు స్టిచ్చింగ్ అనేది ఈజీ ఉంటుందా హార్డ్గా ఉంటుందా అనేది డిసైడ్ అయిపోతుంది. సో మీరు ఎగ్జాక్ట్ వన్ షాట్లో ఈ రింగ్స్ అనేవి కట్ చేసుకో. ఇక్కడ చూడండి ఈ రింగ్ హోల్ ఏమో చాలా క్లియర్గా ఉంది, ఇక్కడేమో ఆ వైర్ అనేది మధ్యలో ఎక్స్ట్రా పార్ట్ అడ్డంగా వచ్చేసింది. సో మీరు స్టిచ్ చేసేటప్పుడు కష్టమైపోతుంది, థ్రెడ్ స్ట్రక్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం కట్ చేసేటప్పుడు వన్ షాట్లో కట్ చేస్తే హోల్ అనేది క్లియర్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటే మనకి స్టిచ్ చేయడానికి కష్టమైపోతుంది అన్నమాట. మనకి జర్దోసి రింగ్ కంటిన్యూషన్ స్టిచ్ రావాలి అని అంటే మీకు చైన్ స్టిచ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. మీరు ఎంత ఈజీగా చైన్ స్టిచ్ని స్టిచ్ చేయగలిగితే అంత తొందరగా మీకు జర్దోసి రింగ్ కంటిన్యూషన్ వచ్చేస్తుంది అన్నమాట. సో మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చైన్ స్టిచ్ని స్టిచ్ చేసుకొని తర్వాత మీరు జర్దోసి రింగ్ని స్టిచ్ చేయడం నేర్చుకోండి. సో మీరు ఒకేసారి పెద్ద పెద్ద రింగ్స్ తీసుకోవద్దు, కొంచెం చిన్న రింగ్ తీసుకోండి. అంటే మనకి ఇక్కడ 2 చైన్ రింగ్స్ కానీ 3 చైన్ రింగ్స్ కానీ వచ్చే విధంగా మీకు ఈ మిడిల్ ఫింగర్ మూమెంట్ కూడా చాలా ఈజీగా వచ్చి ఉండాలి. మీరు బీట్స్ పర్ఫెక్ట్గా వస్తే మీకు ఇక్కడ ఈజీగా మూమెంట్ అనేది ఉంటుంది. సో మనం చైన్ స్టిచ్ వేస్తాం కదా, వేసేటప్పుడు కిందకి దింపి రింగ్ తీస్తాము. మీకు ఫస్ట్ పెద్ద రింగ్ తీసి బులియన్ రింగ్ని కింద దింపండి. ఇప్పుడు తీసే రింగ్ అనేది పైకి రాకుండా అక్కడ క్లాత్ దగ్గరే చూడండి ఇట్లా ఈ విధంగా టర్న్ చేసేసుకొని లోపలికి మనము మెల్లిగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూడండి జస్ట్ టర్న్ అయి ముందుకు వెళ్ళడం ఈ విధంగా. ఫస్ట్ మీరు బులియన్ రింగ్ అనేది చిన్న చిన్న రింగ్స్ తీసుకోండి, లోపల చైన్ రింగ్స్ అనేవి ఎంత పెద్దవి అని చూడకండి. మీకు అది ఈజీగా టర్న్ చేసి లోపల నుంచి రింగ్స్ తీయడం అనేది రావాలన్నమాట. సో నేను మళ్ళీ బులియన్ రింగ్ తీసుకున్నాను, దింపాను, ఇప్పుడు కింద నుంచి రింగ్ తీస్తున్నాను. చూడండి క్లాత్ దగ్గరే మనకి టర్న్ అనేది అయిపోవాలి. ఇక చూడండి అక్కడ మెల్లిగా టర్న్ అయిపోయి లోపల నుంచి రింగ్ అనేది తీస్తున్నాను. మీకు లోపల నుంచి రింగ్ లాగడం రావాలన్నమాట, మెల్లిగా లాక్కుంటూ
స్టిచ్ చేయండి. మీకు ఈజీగా మూవ్మెంట్ వస్తుంది అన్నప్పుడు బుల్లియన్ రింగ్ లెంత్ పెంచుకోండి, లోపల చైన్ రింగ్ లెంత్ అనేది తగ్గించండి. ఇక్కడ చూడండి రింగ్ లెంత్ పెంచాను, కానీ మనము వస్తుంది అనుకున్నప్పుడు లోపల చైన్ రింగ్స్ అనేవి అంటే డిస్టెన్స్ అనేది తగ్గిస్తూ రావాలన్నమాట. మీకు ఫార్వర్డ్లో స్ట్రెయిట్ లైన్ వచ్చేసిన తర్వాత బ్యాక్వర్డ్ కూడా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ థ్రెడ్తో మీరు చైన్ స్టిచ్ అనేది వేసుకోండి. మీకు కొంచెం చేయి తిరుగుతుంది అన్నప్పుడు బులియన్ రింగ్తో స్టిచ్ చేయండి. ఫార్వర్డ్లో బ్యాక్వర్డ్లో మీకు స్టిచ్ చేయడం వస్తుంది అన్నప్పుడు రింగ్ లెంత్ అంటే మనకు నీడిల్కి సరిపడా బులియన్ రింగ్ తీసుకోండి. చిన్న చిన్న చైన్ రింగ్స్ అన్నమాట, అంటే దగ్గర దగ్గరగా స్టిచ్ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ స్లోగానే, మీరు ఎంత స్లోగా స్టిచ్ చేస్తే మీకు అంత తొందరగా వచ్చేస్తుంది. సో ఇక్కడ బులియన్ రింగ్ లెంత్ పెరిగింది, లోపల చైన్ రింగ్స్ అనేవి లెంత్ చిన్న చిన్న రింగ్స్తో స్టిచ్ చేస్తున్నాను. అందుకే చైన్ స్టిచ్ నేర్చుకునేటప్పుడే మీరు ఎంత పెద్ద రింగ్స్ స్టిచ్ చేయగలుగుతారో అంత చిన్న చిన్న రింగ్స్ స్టిచ్ చేయడం. మీకు బులియన్ రింగ్తో వచ్చేసిన తర్వాత నార్మల్ జర్దోజీ రింగ్తో ఫస్ట్ చిన్న జర్దోజీ రింగ్ తీసుకోండి, స్టిచ్ చేయండి. ఇక్కడ 2 చైన్ రింగ్సే వచ్చాయి కదా, తర్వాత రింగ్ లెంత్ పెంచండి, లోపల చైన్ రింగ్ అనేది తగ్గిస్తూ నేర్చుకోండి. మీరు ఇది కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్లో కుట్టడం నేర్చుకోండి. మీరు ఫస్ట్ ఎంత స్లోగా తీస్తున్నారు అనేది కాదు, ఎంత పర్ఫెక్ట్గా వస్తుందనేది చూసుకుంటూ నేర్చుకోండి. మీకు ఇది చాలా టైం పడుతుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు నార్మల్ జర్దోజీ రింగ్తో కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఫార్వర్డ్లో బ్యాక్వర్డ్లో మొత్తం నేర్చుకున్నాము వచ్చేసింది అన్నప్పుడు చిన్న చిన్న కౌస్ కుట్టడం నేర్చుకోండి. అది కూడా బులియన్ రింగ్తో ప్రాక్టీస్ చేయండి. అది చూపిస్తాను నేను ఇక్కడ. మనకి చిన్న రింగ్స్ స్టిచ్ చేయగలిగితేనే కర్వ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి కదా. మీకు చిన్న రింగ్స్తో స్టిచ్ చేయడం వచ్చిన తర్వాతే మీరు ఈ కర్వ్స్కి వెళ్ళండి. మనకి కర్వ్ రావాలి అని అంటే చాలా చాలా చిన్న చైన్ రింగ్ అనేది తీయాలి లోపల. సో ఇక్కడ నేను చిన్న చిన్న రింగ్స్ తీస్తూ కర్వ్స్ అనేవి కర్వ్ షేప్లో అనేది బులియన్ రింగ్ని స్టిచ్ చేస్తున్నాను. మీకు ఈ బులియన్ రింగ్తో వచ్చిన తర్వాత సేమ్ జర్దోజీ రింగ్ నార్మల్ జర్దోజీ రింగ్తో ప్రాక్టీస్ చేయండి. మీకు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంతా వచ్చేసిన తర్వాత కర్వ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా నేను 8గా వేసాను. ఈ విధంగా చాలా చాలా లోపల రింగ్ అంటే మనకి చైన్ రింగ్ అనేది చాలా చిన్నగా తీసుకుంటూనే మనకి కర్వ్ అనేది వస్తుంది. నేను నార్మల్ జర్దోజీతో చూపిస్తున్నాను ఇది. మీకు లోపల రింగ్స్ అనేవి చాలా చిన్నవి తీసుకోవాలన్నమాట. మీకు అది తీయడం కొంచెం కష్టం అనిపించినప్పుడు ఒక 2-3 రౌండ్స్ అనేవి కొంచెం ఇలా ఇలా మెల్లిగా రింగ్ని పట్టుకొని తీయండి. మీరు కంగారు పడిపోయి గట్టిగా లాగారు అని అంటే రింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు చిన్న చిన్న చైన్ రింగ్స్తో స్టిచ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. మీరు ఎక్కడైనా ఫ్లవర్స్కైనా కుందన్స్ చుట్టైనా స్టిచ్ చేయగలిగే కెపాసిటీ వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో యూజ్ అయ్యింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.